రాష్ట్రాల నుంచి అలాగే పక్క దేశాల నుంచి కొత్త శక్తులు ఎలా ప్రవేశిస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? మొదట వాసుదేవన్ గారు మీకు, అలాగే డబల్ ఎన్ టీవీ ప్రేక్షకులకి, మా మిత్రులు జనసేన నేత నరేంద్ర గారికి, అలాగే జాతీయ జనసేన చెప్పుకుంటున్న మన మిత్రుడు కూడా నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర రాజకీయ శక్తుల వెనక నడిపిస్తున్నటువంటి అద్భుతమైన కొంతమంది కార్పొరేట్ శక్తులు వచ్చి ఈరోజు ఏదో పార్టీ పెట్టాలనుకుంటున్నారు. సంతోషం, భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎక్కడ నుండి పార్టీ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే ప్రజలు ఆశీర్వదిస్తారా లేదనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. అదేదో సినిమాలో కే2 డూబుల్ కే2 అనే ఒక సినిమా, పాత సినిమా ఒకటి గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన సినిమా రంగంలో ఆయన పది మందికి తెలుసు, ప్రజారాజ్యంలో ఉన్నారు, యువరాజ్యంలో పనిచేశారు, మళ్ళీ ఆయన బయటకు వచ్చి జనసేన కార్యక్రమాలు సెట్ చేశారు, పార్టీని కూడా స్థాపించారు. ఆయన ఛత్రస్థాయిలో 10 ఏళ్ళుగా ఆయన కష్టపడి నిర్మాణాన్ని, పార్టీ కార్యకర్తల్ని అందరినీ అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ రాజకీయంగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర జనాభా, నేను సడన్లీ వచ్చేసాను, నేను మీకోసం నిలబడతాను అంటే నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా వస్తేవన్ గారు? నాకు తెలియ కడుతున్నాను. అదే నా ప్రశ్న కూడా అదే. అంటే ఇన్ఫాక్ట్ మీరు ఆశ్చర్యపోతారు, జాతీయ జనసేన పేరుతో ప్రెస్ రిలీజ్లు వాట్సాప్ గ్రూపుల్లో పుంఖాను పుంఖాలకు వస్తున్నాయి, మనిషి కనపట్ల. పార్టీ ఆఫీస్ చూస్తే అక్కడెక్కడో శివం రోడ్లోనే ఎక్కడో ఏదో చెప్పారు, మన నల్లకుంట ఏరియాలోనే ఎక్కడో చెప్పారు. మొత్తానికి ఎతికి ట్రేస్ చేస్తే ఇవాళకి తెర ముందుకు వచ్చారు ఆయన. నేను అనుకోవడం ఏంటంటే, వెనకాల మా జగన్నాథ సుత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఎవరో ఉండరు. ఎందుకంటే బీసీ ఓట్లు చెల్సనిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శబదం చేశారు. ఆ బీసీ ఓట్లు గడ్డగట్టాలనే ప్రయత్నంతో అదే కే2 డూప్లికేట్ అన్న సినిమాలో తయారు చేద్దామని ఆలోచిస్తూ రావచ్చు. సో అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఆల్రెడీ జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు, బీసీ రామచంద్ర యాదవ్ గారు కావచ్చు, అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీ, బీజేపీ, వైసీపీ అనేక రాజకీయ పార్టీలు ఆల్రెడీ కొన్ని ఏళ్లుగా అధికారం కోసం, ప్రజల కోసం చాలా ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్పేస్ లేదు, నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీరేం పీకినారు? ఉండండి బ్రదర్, ఆవేశపడద్దు. నీ ఆవేశం 5 నిమిషాలు సదరిపోతుంది. ఎందుకు ఏమి పడుతున్నాం, ఏమి లేని ఎగిరిగిరి పడుతుంది సాగుతూ ఉంటుంది. నేను అడిగేది ఏం చేశానో తెలియజేసే పని మేము చెప్తాం. ఏం చేయబోతావు, ఏం పీకుతావు నువ్వు చెప్పిన కాపేత్రంలా. కాకపోతే ఏంటంటే, నాకు ఇచ్చిన టైంలో నువ్వు ట్రాన్స్ఫర్ దొరకకూడదు, అంత పంచి పద్ధతి కాదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పేస్ లేకపోయినా తీసుకుంటున్నారు, తప్పేం కాదు, భారత రాజ్యం కల్పించింది. అయితే కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుందని వెనక నుంచి నడిపిస్తున్న కొంత అదృష్ట శక్తులు ఖచ్చితంగా వస్తాయి బయటికి. లాగుతాం కూడా మీరు లాగినట్టే, ఇప్పుడు ఎక్కడి నుంచి కలుగులో వచ్చి లాక్కొచ్చినట్టు లాగుతారు అందరూ 100%. ఇంతవరకు ప్రణాళిక 90-80 రోజులు కూడా లేదు ఎన్నికలకి, దాదాపు ఒక 2 నెలల్లో కోడి కూడా వస్తుంది. అది ఏం పార్టీయో, దానికి ఏం జెండా ఉందో, ఏ ఎజెండా ఉందో, ఏ రాష్ట్రంలో ఏ ఈ రాష్ట్రం ఏ నియోజకవర్గంలో ఎవరు కార్యకర్తలు, దానికి స్టేట్ బాడీ ఉందో, అధ్యక్షుడు ఉన్నాడో, ఎవరున్నారు ఏమీ తెలియదు. మీరు అన్నట్టు సోషల్ మీడియాలో పొంకాలుగా మెసేజ్లు వస్తున్నాయి, అదేదో మీరు చెప్పినట్టు పేపర్ ప్రకటనలు రావచ్చు, లేదంటే వాళ్ళ బ్లూ కొల మీడియాలో కూడా ప్రచారం చేయచ్చు, తప్పేమి లేదు. అయితే మేము అడిగేది ఒకటే, మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకున్నా, ఆల్ ఇండియాలో పెట్టుకున్నా మాకు ఏమీ తెలియదు, పార్టీ పెట్టుకోవద్దని చెప్పి నేను దాన్ని అధ్యక్షుడు. మీరు చేయగలిగితే ప్రజల మనసులు గెలవండి, ప్రజల్లో నిలబడండి, గెలుచుకోండి. అంతేగాని ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి మేము పార్టీ పెట్టేసినప్పుడు మాత్రమే రేపు తెల్లారి ఎలక్షన్లకు వచ్చి 175 సీట్లు పోటీ చేస్తామంటే దీని వెనకాల పెద్ద కుట్ర దాగుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలు కొన్ని కలిసి ఆల్రెడీ టేకవర్ చేస్తూ వర్క్ చేస్తామంటే, ఇంకో రాజకీయ పార్టీలు వడగొట్టాలంటే కొన్ని రకాల కుయుక్తులు పని కుట్రలు చేసి కొంతమందిని ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ముందు పెట్టి దాన్ని గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగడలో భాగంగా ఓట్లు చీలిక తెస్తే ప్రభుత్వ వ్యతిరేక 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు అని మీరు చెప్తున్నారు. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాటం చేయలేదు, ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఫైట్ చేయలేరు? మరి ఇప్పుడు మీరు మాట్లాడే పదాలు ఎట్లున్నాయి అంటే చాలా వల్గర్గా ఉన్నాయి. సేమ్ యాస్టిస్గా నేను అలాగే మాట్లాడచ్చు. మీరేం పీక్తున్నారు, మీ నాయకుడు ఏం పీక్తున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు పీకే విషయం మాట్లాడుతున్నాను, అదే ఆ పీకుడు మాట్లాడకండి మీరు ఇంకోసారి. మీరు పబ్లిక్ లో ఉన్నాం మనం,
డిస్కషన్ ఇక్కడం ఇక్కడం మాట్లాడితే సేమ్ ఆస్టివ్ గా మాది కూడా అదే విధంగా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడింది చెప్పేది వినండి, మీరు పెద్దలు మీరు మాట్లాడింది మీ నాయకుడికి పడుతుంది, మీ నాయకుడికి వెళ్ళిపోతుంది, నేను చెప్పే ప్రతి వర్డ్ మీ నాయకునికి తగులుతుంది. మీరు పీకుడు ఇక్కడ మాట్లాడితే నేను కూడా అదే విధంగా పీకుడు ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా, మీరు కరెక్ట్ గా సమాధానం ఇస్తే నేను కరెక్ట్ గా సమాధానం ఇస్తా, మీరు కరెక్ట్ గా క్వశ్చన్ ఇస్తే నేను కరెక్ట్ గా క్వశ్చన్ ఇస్తా. అడిగిన సమాధానం చెప్పండి ఫస్ట్, మీరు ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పుట్టుమూరు చెప్తే మేము ఆధపడతాం.